నమస్కారం. ఈ క్లాస్లో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. మై కంప్యూటర్లో వెళ్తున్నాను ఇక్కడ నేను. సో మై కంప్యూటర్లో ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి కదా, వీటికి కావాలంటే మీరు సెపరేట్గా నేమ్స్ రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ రాసిన చూడండి, సాంగ్స్, హిందూ టెంపుల్స్, రాజచంద్ర, డిజిటల్స్. నేమ్ ఎలా చేంజ్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి రీనేమ్కి వెళ్తే రీనేమ్ చేసుకోవచ్చు. సో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏమైనా కనిపిస్తున్నాయి, కొన్ని ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి కదా. సో వీటన్నీ ఎలా ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు నేను చూడండి, అక్కడ వ్యూస్లోకి వెళ్ళి మనం వీటిని మార్చుకుంటూ ఉంటే ఏం సెలెక్ట్ చేస్తుంది, థంబ్నైల్ సెలెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మన ఇమేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి. అదే మీరు టైటిల్స్ పెట్టారనుకోండి, చూడండి ఫోల్డరు, ఫోల్డర్ టైటిల్ కనిపిస్తుంది. సో ఐకాన్స్, నెక్స్ట్ లిస్ట్, తర్వాత డీటెయిల్స్. ఈ డీటెయిల్స్లో మీరు ఎలా కిందకు వస్తే చూడండి, ఇక్కడ సైజు కూడా మీకు చూడవచ్చు. ఇక్కడే 13 KB 12 KB ఉంది కదా. ఇంకా మీకు రైట్ క్లిక్ చేసుకుని అరేంజ్ ఐకాన్, షో ఇన్ గ్రూప్స్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి. ఈఎఫ్జి కనిపిస్తున్నాయి కదా, అదే మనకి రైట్ క్లిక్ చేసుకుని అరేంజ్ ఐకాన్, ఇక్కడ టైప్ మీద క్లిక్ చేస్తే అవన్నీ ఒక్కొక్కటి ఏ టైప్లో ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి మీకు. సో ఇలా చూడండి, ఇక్కడ ఇమేజ్ అన్నీ ఇమేజ్లో కనిపిస్తున్నాయి, కింద వాళ్ళని ఫోల్డర్స్ అన్నీ ఫోల్డర్లో కనిపిస్తున్నాయి. ఇంకా మోడిఫైడ్, రీసెంట్గా మోడిఫై అయ్యేది అని ముందు కనిపిస్తాయి. అంటే కదా, ఇంకా మనకి ఇక్కడ ఫోల్డర్స్ మీద క్లిక్ చేస్తే ఈ రైట్ సైడ్ అంతా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, ఇది నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని తెలుసుకుందాం మనం.